subscribe to our channel and press the bell icon for the latest updates. Don't forget to like us on Facebook. టాలీవుడ్లో అగ్ర హీరోలందరూ విజయాన్ని అందుకోవడానికి కష్టపడుతుంటే యంగ్టైగర్ ఎన్టీఆర్ మాత్రం వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. తాజాగా 3 పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన ఎన్టీఆర్ జైలవకు శాతం మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. బాక్సాఫీస్ వద్ద తన కెరియర్లోని అత్యుత్తమ బ్లాక్ బాస్టర్ని అందుకున్నారు. నటన పరంగానే కాకుండా కలెక్షన్ల పరంగా ఫ్యాన్స్ని మెప్పించిన ఎన్టీఆర్కు అరుదైన గౌరవం దక్కబోతుందంట. ఎన్టీఆర్ని ప్రాణం కన్నా మిన్నగా అభిమానించే ఫ్యాన్స్ ఆయనకు గుడి కట్టబోతున్నారట. ఇటీవల కాలంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ విజయ పరంపరను కొనసాగిస్తున్నాడు. టెంపర్, నానక ప్రేమతో, జనతా గారేజ్, జయలవకుశ లాంటి చిత్రాలతో దూసుకెళ్తున్నాడు. ప్రతి సినిమాతో ఫ్యాన్స్కి పండగ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాడు. 4 బ్లాక్ బాస్టర్ విజయాలతో ఎన్టీఆర్కు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర ప్రాంతాల్లో కూడా విపరీతమైన క్రేజ్ పెరిగిపోతుంది. ఎన్టీఆర్ క్రేజ్కు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు సాక్ష్యంగా నిలిచాయి. తెలుగు రాష్ట్రాలను పక్కన పెడితే కర్ణాటకలో కూడా ఎన్టీఆర్ మంచి ఫాలోయింగ్ ఉంది. ఎన్టీఆర్ సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుంటారు. ఎన్టీఆర్ ఇటీవలే ఓ కన్నడ చిత్రం కోసం పాడిన పాట అక్కడి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అలా కన్నడ ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించిన ఎన్టీఆర్కు ఇప్పుడు అరుదైన గౌరవాన్ని కల్పించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. కన్నడ రాష్ట్రంలో ఎన్టీఆర్కు గుడి కట్టడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. ఎన్టీఆర్కి గుడి కట్టే విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కానీ సినీ వర్గాల్లో ఈ వార్త విస్తృతంగా ప్రచారం అవుతున్నది. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలను అభిమానులు ప్రకటిస్తారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ పేర్కొంటున్నారు.